అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు ఓటుకు నోటు కేసు పురోగతి సహా పలు కీలక అంశాలపై గవర్నర్తో చర్చించారు సీఎం కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల వేళ రాజ్భవన్లో గవర్నర్ నర్సింహంతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్ సుమారు రెండు పాటు ఈ భేటీ జరిగింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్కు వివరించారు ముఖ్యమంత్రి అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను తెలంగాణ ఆవిర్భావం తేదీ నుంచి ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాన్ని నర్సింహన్ దృష్టికి తీసుకొచ్చారు కేసీఆర్ ఇక గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న పన్నెండు వందల ఎనభై టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు సీఎం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసిన విషయం ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు తద్వారా అదనపు ఆయకట్టుకు నీరందించే విషయాలను గవర్నర్కు వివరించారు అలాగే యూనివర్సిటీలకు ఛాన్సలర్ల నియామక చట్టంలో తీసుకువస్తున్న మార్పులను కూడా గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం ప్రభుత్వం కొత్తగా తెచ్చే చట్టంతో యూనివర్సిటీలకు ఇకపై ఛాన్సలర్గా గవర్నర్ కొనసాగే అవకాశం ఉండదు అంటే గవర్నర్ అధికారాలకు కత్తెరపడనుంది అయితే దీనిపై గవర్నర్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు పురోగతిని గవర్నర్కు వివరించారు సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దర్యాప్తుల్లో భాగంగా సేకరించిన వివరాలు అందులో ఏపీ సీఎం పాత్ర స్టీఫెన్సన్కు సమకూర్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలను చెప్పినట్టు సమాచారం అలాగే మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్లు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అర్పించనున్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ కూడా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి ఆహ్వానించినట్లు తెలిసింది మొత్తంగా సెప్టెంబర్ ఇరవై ఒకటిన గవర్నర్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ పది రోజుల వ్యవధిలో మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది